అది అమ్మాయి అంటేనే ఫీల్, ఫీల్ అంటేనే అమ్మాయి. ఓకే భజన నిజానికి భజన మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప హలో గైస్, దిస్ ఇస్ సుధీర్, వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ న్యూస్. ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాను. ప్రాంక్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది మహి అని, సో తను కలవడానికి సరదాగా పిలిచాను అన్నమాట. సో తనపై ప్రాంక్ చేసి తన ఎక్స్ప్రెషన్ ఉంది మనం క్యాప్చర్ చేద్దాం ఈరోజు కెమెరాలను. సో ప్రాంక్ చాలా క్రేజీగా రాబోతుంది, ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో మీ ఫ్రెండ్స్ పైన కానీ మీ ఫ్యామిలీ పైన కానీ ప్రాంక్ చేయాలంటే నేను అప్రోచ్ అవ్వండి. నా ఇన్స్టాడీ వచ్చేసి సుధీర్ బీటెక్, అందరూ ఫాలో చేయండి, పర్సనల్ మెసేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే, హాయ్. హాయ్. నువ్వేనా మహేశ్వర్ సిస్టరు? మహి. అవును మహి. ఏంటి మీ ఇద్దరు నేమ్స్ డిఫరెంట్ గా కొంచెం ఒకేలా కలిసిలా ఉన్నాయి? అన్న చెల్లెలం కాబట్టి. ఓ, ఏం చేస్తుంటావు నువ్వు? కాలేజ్ కెళ్ళి తిని పడుకోవడం ఇంట్లో. కాలేజా? డిగ్రీ ఏంటరా? డిగ్రీ. సూపర్. ఇట్రా ఇందే సిగ్గు పెడుతున్నావు కానీ నిజంగా నువ్వు ఫోటోలో కన్నా బయట కొన్నా తెలుసా? తెలుసు. నాకు ఏం తెలుసు? బాగుంటానని. నేను ఎక్కడ ఉండడం? జాబ్కి వెళ్ళింది అనుకుంటా. అయితే ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, మా మమ్మీ మా డాడీ ఉన్నారు. అయితే ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, మా మమ్మీ మా డాడీ ఉన్నారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? సరే నీతో ఇంపోజిషన్ చెప్పాలని పిలిచాను. చెప్పు. బాగుంది డ్రెస్, చాలా బాగుంది. థ్యాంక్స్. ఏంటి ఏంటి, నువ్వు కొట్టావా? దోమా చిచ్చి బ్లడ్. చెప్పు. నువ్వే కదా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నావు, మరి చెప్పు. వింటా. చెప్పమంటావా? చెప్పు. యాక్చువల్లీ ఐ లవ్ యు. నువ్వు నిజం లాగా నన్ను ముడేస్తుంటే ఏ నిమిషం చిడగానే లవ్ చేసేస్తావా? కొనక సాధాగా చెప్పనా? ఎందుకు చెప్తా? నువ్వంటే ఇష్టం కాబట్టి. అట్లా ఎట్లా ఇష్టం? ఎట్లా అంటే బాగున్నారా చూడడానికి? ఫిగర్ అసలు కత్తిలా ఉన్నా చూడగానే ఉట్టేస్తుంది. ఇంకా లవ్ నేను అంతే. చెప్పు నీ కోసం ఏం చేయాలి, చెప్పు నీ కోసం ఏదైనా చేస్తాను. నువ్వు ఏం చేస్తావు? నాకు ఇష్టం లేని నువ్వేం చేస్తావు? నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. అరే ఒక అబ్బాయి ఇష్టపడాలంటే కసి ఏదో అడుగుతారు కదా, అది కా అది చెయ్యి ఇది చెయ్యి అని. సో నువ్వు కూడా ఆస్ సంథింగ్ ఏదైనా అడుగు. చెప్పిన ఏదో నాకు ఫీల్ రావట్లేదు అని. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమి లేదని మాకు అర్థమైంది. తగలడు. నువ్వు చాలా అసలా మస్తు తెలుసు. నువ్వు అబ్బాబ్బా ఏంటిది ఏంటిది మళ్ళీ బాగున్నావు అంటున్నావు. అందుకే అందుకే లవ్ చేస్తాను, లేకపోతే నా విరామం చూసుకున్నాను. అమ్మా ఏంటిది మళ్ళీ నిజం క్యూర్ అని చూసినావు? అవునా, నచ్చినా? బాగా అయినా ఫీల్ రావట్లేదు అసలు. ఇంత క్యూట్ గా ఎలా పుట్టావని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏంటి నిజంగా చెప్పు. ఏం చెప్పు? ఐ లవ్ యు. ఫీల్ రావట్లేదు. ఓసే సైకోదానా? ఏంట్రా ఏంట్రా రానా? అవును ఇంటి కూడా అంట కొంచెం సేపు. అంటే కొంచెం నంటి ఇష్టమే నీకు, రైట్? ఫీల్ ఇష్టం అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అది ఇష్టమే. ఇష్టం వేరు ఫీల్ వేరు.
ఇష్టమే లవ్ అయ్యారు రైట్ ఇలా ఫీల్ రప్పించండి ఏం చేయాలి నేను సరే ఒక పని చేద్దాం ఫీల్ కాదు కాబట్టి నీకు జస్ట్ నాకు హగ్ ఇవ్వు ఫీల్ వస్తే ఓకే ఫీల్ రాలేదనుకో ఇంకా వద్దు ఫ్రెండ్ లా ఉండు మళ్ళీ లవ్ తొక్క అది ఇది అన్నావు అనుకో మళ్ళీ బాగుండదు ఓకే డన్ మా అన్నయ్య గురించి తెలుసు ఇంకా నువ్వు నన్ను చూడలేదు నేను ఏంటో నీకు తెలియదు ఓకేనా సరే సరే హగ్ కదా ఏంటిది ఎవరికి ఫీల్ కాదు రాదు చెప్తే సరిగా ఇట్ల ఇట్ల ఇస్తాను ఇచ్చినా కదా అయినా నాకు ఫీల్ రావట్లేదు చూద్దాం సరే వచ్చిందా నేను హగ్గాను బుద్ధి ప్రపంచంలో బుద్ధి ఉన్నాడు నేను హగ్గాను తెలుసు నేను ఇచ్చిలే నేను ఇంక నేను టచ్ చేయడమే మా ఎక్కువ ఇచ్చిలే నేను ఇంక నేను టచ్ చేయడమే మా ఎక్కువ నేను చూపిస్తారా సరే నువ్వు ఇవ్వట్లేదు నేను చూపిస్తాను రా నేను చెప్పిన కదా నేను రాకపోతే లైట్ ఇంకా ఫీల్ రాకపోతే రావట్లేదు నువ్వు ఇచ్చి నేను ఇస్తేనే రావట్లేదు నువ్వు ఇస్తే నేను స్టార్ట్ మీదకి వచ్చేస్తుంది రాదు నాకు రా రాదు చెప్తే కదా ఒక్క ఒక్కసారి హక్ చేసి చూస్తాను రాకపోతే లైటింగ్ నో నీ నువ్వు అసలు లేదు రాదు వద్దు ఇంకా వద్దు చెప్తున్నాయి కదా నాకు రాలేదు నాకు రాలేదు లాస్ట్ టైం అదే నేను చెప్తున్నా కదా నువ్వు చేసిన ఏం చేసి తేలితే ఉండదు అనమాట సో ఒకసారి నువ్వు లవ్ చేసిన కదా నేను హగ్ ఇచ్చిన కదా నాకు ఫీల్ రాలేదు అంతే అది నేను ఇస్తాను నువ్వు ఇస్తే నాకు అంత నీ హగ్ నాకెందుకు నీ హగ్ నాకెందుకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే వస్తే ఓకే లేకపోతే లైట్ ఇంకా రాదు ఇంకా నేను అసలు నేను డిస్టర్బ్ చేయను ఇంకా రాదు రాదు చెప్తుంది కదా ఇలా ఉంటది ఆపిందిరయ్యా చెప్తున్నా కదా అరే నువ్వు ఇట్లనే రావట్లేదు నేను ఇస్తే వద్దు రావట్లేదు కదా నాకు ఫీల్ రాలేదు నా ఇంకో గడకు నీ దారిలో నువ్వు వెళ్ళు నేను ఎలా వచ్చినా అల్లి వెళ్తా మంచిగా మా అన్నయ్య ఫ్రెండ్ లా ఉండిపోతా లవ్ మాత్రం కాదు అది ఫీల్ రావట్లేదు నాకు ఇచ్చిందా నీకేమన్నా నీకున్న అది నీకు అర్థమవుతుంది ఎలా చెప్తే అర్థమవుతుంది ఏంటి చూడటం బాగున్నా కానీ తేడా అనుకుంటా నువ్వు నువ్వు తేడా చూడటం బాగున్నా కానీ తేడా అనుకుంటా నువ్వు నువ్వు తేడా నీకు ఏ ఫీలింగ్ రావట్లేదు కదా ఫీల్ రాదు రాదు అదొక ఫీల్ అది అందరి మీద రాదు సరే అయిపోయింది కదా సరే నువ్వు అన్నావు కాబట్టి హగ్ ఇచ్చినా ఇంకా నాకు నీతో టైం వేస్ట్ చేసేంత టైం కూడా లేదు ఓకేనా ఫ్యూచర్లో ఒకవేళ నాకు నీ మీద ఫీల్ వచ్చింది అనుకో ఫస్ట్ నేనే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తా ఓకేనా గుడ్ బాయ్ ఆబదు ఇలాంటివి చేస్తున్నాం మేము ఒక్క నిమిషం ఓయ్ ఏంటి ఇట్రా ఏంటి ఇప్పుడు ఈ విషయాన్ని మీ అనిమిత్తం పంపించేది నేనేం చెప్పను థ్యాంక్స్ ఏ బాబు దా బతికించు రావో తెలుసు నువ్వు నువ్వు వచ్చి చెప్పలే యాక్చువల్గా ఇంకేం చెప్తావు ఆల్రెడీ చెప్తానే ఉన్నావు కదా ఇంకేమైనా దాచుకున్నావు అది అమ్మాయి అంటేనే ఫీలు ఫీల్ అంటేనే అమ్మాయి ఓకే అది అమ్మాయి అంటేనే ఫీలు ఫీల్ అంటేనే అమ్మాయి ఓకే ఎవరేమో ఇంకేం చెప్తావు చెప్తున్నా ఉన్నావు చెప్పనా ఇంకేంటి ఇంకా కొత్త మాట చెప్పు ప్రపోజ్ చేయడం తెలియదు నేను యాక్చువల్లీ అంత ప్రాంక్ అన్నమాట అవునా ఒక్క నిమిషం సైడ్ అక్కడ మా కారు మీద కార్లకి మీద పెట్టాను నిజమే ఫీల్ అయ్యావా అవును నిజమే అనుకున్నా సరే ఎక్కువ ఫీల్ మాకు యాక్చువల్లీ అంత ప్రాంక్ అనమాట ఇష్టం జస్ట్ ఫర్ సరదా కోసం చేశాను హాయ్ చెప్పు మాకు ఏమరకి హాయ్ ఫీల్ అయినావా ఏం లేదు లేదు జస్ట్ ఫన్నీ కదా ఇవాళ రేపు అన్ని నచ్చేటివే ఇలాంటివి సో కొన్ని ప్రాంక్ అంటే కూడా పర్లేదు సర్లే మాట సో ఎలా అనిపించింది ఎలా ఫీల్ అయ్యావు నిజంగా ఫీల్ అయ్యావా నిజమే అనుకున్నా నేను ప్రపోజ్ చేస్తాను ఏంట్రా బాబు ఫస్ట్ టైం మీట్ అవ్వలేదు లవ్ చేయమన్నాడు ఏంటి అనుకున్నావు కదా
అలానే అనుకున్నా ఏంటి మన్నీ ఫ్రెండ్లీ కదా నువ్వు రియల్ గా కూడా అట్లా అని ఏంటి ఏంటి లవ్ చేయడం ఏంటి అనుకున్నా ట్రెండింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని క్రియేట్ చేస్తాను. థాంక్యూ సో మచ్ గైస్, లవ్ యు ఆల్.